జనం యొక్క ఈ యొక్క కుట్ర మా బహుజన సోదరులు ఇప్పటి వరకు జ్ఞానవంతులై దేశం లోపల మీరు చూడండి 190% మంది వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు. అంటే ఈ విద్యా వ్యవస్థ లోపల బాసరా ట్రిపుల్ ఐటీ అంటేనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి ఇటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిల్లలకు ల్యాప్టాప్లు లేవు, అక్కడ నెట్వర్క్ ఇంటర్నెట్ సరిగా లేదు, మరి నెట్వర్క్ ఇవ్వలేదు, వాళ్ళకి ల్యాప్టాప్లు సరిగ్గా ఇవ్వలేదు, మరి వాళ్ళకి విద్య ఎలా చెప్తున్నారు? అంటే ఈ యొక్క విద్యావంతుల్ని నిరుద్యోగులు మార్చాలని కదా మీ యొక్క కుట్ర. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళేటువంటి విద్యార్థులను మీరు ఈరోజు మళ్ళీ మీరు వాళ్ళకు గొర్రెలకు మరలో కాసులో తయారు చేయాలనుకుంటున్నారా? తెలంగాణ సమాజమా మీరు ఆలోచించండి. ఇటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ గతి దించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేటి వరకు అక్కడ ఉన్న బీసీ ఇన్ఛార్జ్ బీసీగా ఉన్నటువంటి బీసీ ఆ ఇన్స్టిట్యూట్కి ఇంకా ఇప్పటి వరకు రాలేదు. అక్కడ ఉన్న ఏవో రాజేశ్వర రావు గారు అంటే రావు అనే ఉద్దేశంతో మీరు ఇంత అహంకారంతో మాట్లాడుతున్న ఈరోజు ఇప్పుడు రానియట్లేదు. అక్కడ ఉన్న రాజేశ్వర రావు గారిని వెంటనే మీరు అక్కడికి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఉన్న ఏడి గారు అక్కడ ఉన్న ఏడి రంజిత్ని వెంటనే మీరు అక్కడ తొలగించాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ వాళ్ళు అడిగింది ఏముంది, 12 వాళ్ళు మీకు అడిగింది 12 సమస్యలు తీర్చామని. ఒకటి రెగ్యులర్ బీసీ కావాలన్నారు, మరి రెగ్యులర్ బీసీ ఇప్పుడు నియమించడం మీకు కష్టమేమవుతుందండి? వాళ్ళకి పెద్ద దిక్కలేరు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటామంటే సమస్య ఎవరు చెప్పాలి వాళ్ళు? అక్కడ ఇక్కడేమో కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీట్ మాట్లాడతారు, అక్కడ కేసీఆర్ గారు ఫామ్ నుంచి బయటికి రారు. మరి ఇక్కడున్న ఆ నిర్మల్ జిల్లా ఏదైతే నిర్మల్ జిల్లాలో ఉన్నామో మా నిర్మల్ జిల్లా మినిస్టర్ గారు ఐకే రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపడలేదు. అంటే ఎంత దుర్మార్గం నడుస్తుందో ఒకసారి ఆలోచండి. నిన్న కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ స్థానిక కలెక్టర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఉన్న పిల్లలకు 3 పిల్లలను అక్కడ అరెస్ట్ చేసేసి వాళ్ళకు నిర్బంధించి వాళ్ళకు భయపెట్టించడము, మీ పిల్ల కేసులు పెడతాము, మీ పిల్లల్ని వదిలేయాలంటే మీరు అందరూ కూడా దీక్ష విరమించాలని చెప్పడము, ఇది ఎంతవరకు కరెక్ట్? కలెక్టర్ గారు ఈరోజు మీరు కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు మాట్లాడుతున్నారా, లేక మీరు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మాట్లాడుతున్నారా? నిజంగా మీకు విశ్వాసం ఉంటే బహుజన విద్యార్థుల పైన వెంటనే మీరు అక్కడ ఉన్న సమస్య పరిష్కరించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున వేడుతున్నాం మిత్రులారా.